హాయ్ హలో వెల్కమ్ టు శివమణి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు కూడా మీకు ఒక వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వస్తాను ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా వెయిట్ లాస్ కిచడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది బాగా హై ప్రోటీన్ డైట్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మార్నింగ్ టిఫిన్ కి కన్నా అట్టు ఇడ్లీ దోశ వీటికన్నా కూడా ఇలాంటి టిఫిన్స్ చేస్తే మనకు వెయిట్ లాస్ కి చాలా యూస్ఫుల్ అవుతాయి ఓకేనా ఆ వెయిట్ లాస్ కిచడీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఈ రోజు మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా వెయిట్ లాస్ కిచడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మరి కందిపప్పు సాయి పెసరపప్పు ఇవైతే నేను డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అంతకు ముందు ఇవి ఉన్నవి ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పటి లోపు ఇలా బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను 2 గ్లాసెస్ బ్రౌన్ రైస్ కడిగి పెట్టుకోండి వాష్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇవైతే చక్కగా వేగిపోయినాయి ఈ విధంగా దీంట్లో పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్నాము ఇది వేపు పెట్టుకున్నాను అంతకుముందే నేను అంతకుముందు వేపు పెట్టుకునేవి ఉన్నాయి ఇవన్నీ మనం ఇందాక వాష్ చేసుకున్న రైస్ బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా వాటిల్లో అయితే వేసుకున్నాము ఇందాక వాష్ చేసి పెట్టుకున్న బియ్యంలో మనం కందిపప్పు సాయి పెసరపప్పు పెసరపప్పు మూడు యాడ్ చేసి పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం వీటిని ఇందాక మనం అరగంట పాటు నానబెట్టుకుని ఉన్నాయి కదా ఇవి వీటిల్లో మనం ఇప్పుడు నానిపోయినాయి ఒక అరగంట రెండు చెక్క రెండు లవంగాలు నాలుగు మిరియాలు వేసుకుంటున్నాను పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి తరుగు ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వాటర్ పోసుకుందాము దీంట్లో మనం ఇప్పుడైతే వాటర్ ఎక్కువ వేసుకోవాలి నేను ఒక చెంబు పోసాను మళ్ళీ ఇంకో సగం పోస్తున్నాను కిచడీలాగా తయారవ్వాలి కాబట్టి ఇది వాటర్ ఎక్కువ వేసుకోవాలి మనం ఒక పొంగల్కి మనకు మెత్తగా ఎలా రెడీ అవుతుందో ఆ విధంగా తయారు చేసుకుందాం అప్పుడు చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుందాం ఇది ఒక మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టుంది స్టవ్ ఆఫ్ చేసి చూద్దాం మరి మనం ఎలా ఉందో ప్రెజర్ పోయాక చూద్దాం ప్రెజర్ పోయింది ఇప్పుడైతే మూత తీసి చూద్దాం ఎలా ఉందో అండి ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది ఇందాక దీంట్లో ఉప్పు వేసుకోవటం మర్చిపోయాను నేను కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము ఈ విధంగా కలబెట్టుకుంటే బాగా మెత్తగా బాగుంటుంది దీంట్లో అసలు ఏ ఆయిల్ అయిన అవసరం లేదు చక్కగా నెయ్యి వేసుకొని కమ్మ కమ్మగా తినేసేయచ్చు ఈ విధంగా మనం హై ప్రోటీన్ కిచడీని ప్రిపేర్ చేసేసుకున్నాము చక్కగా టిఫిన్స్కి బదులు ఇది డైలీ తింటా ఉంటే మనకు వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇదిగోండి దీంట్లో నెయ్యి కూడా వేసుకొని తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి బాయ్.